ముందుకు రావడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, మీరందరూ కూడా కృపను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి క్షేమముగా ఉన్నారని, ప్రభును బట్టి నేను విశ్వసిస్తూ దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, మనం గతించిన దినాలలో మనము మరి కానాన్లో ప్రవేశించినటువంటి, లేకుంటే కానాన్కు ప్రయాణమైనటువంటి యొక్క జనులలో, ప్రజలలో ప్రియమారా, మూడు రకాల ప్రజలు మనము చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు అందులో మొట్టమొదటిగా కానాన్ను చూచిన వారి గుంపును మనం చూసాం. అందులో మోషేను బట్టి, మోషేను గురించి మనం నేర్చుకున్నాం. మోషే గొప్ప ప్రవక్త, దైవ సేవకుడు, దేవుని ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడు, భూలోకం అంతట్లో కూడా సాత్వికుడు అయినప్పటికీ కూడా ప్రియమైన బిడ్డలారా, ప్రజల యొక్క తిరుగుబాటును బట్టి తన హృదయములో బాధపడి తన నోటి గుండా ప్రియమ కాని మాట మాట్లాడటం ద్వారా ప్రియమైన బిడ్డలారా, అలాగే దేవుని యందు ఏ రీతిగా నమ్మికుంచాలో, ఆరి నమ్మికుంచకపోవటం వలన దేవుడు చెప్పిన మాట ఏదైతే చెప్పాడో దానిని శ్రద్ధగా విని ఆ ప్రకారం నడవకపోవటం బట్టి ప్రియమైన బారా, దేవుని నామాన్ని ఏ రకంగా మరి మహిమపరచాలో, ఆర్థిక మహిమపరచకపోవడం బట్టి ప్రియమైన బిడ్డలారా, ప్రభు అతనికి కానాన్లో ప్రవేశించకుండా ఆ నెబో లేదంటే ఆ యొక్క కొండ మీదకి ఎక్కి కేవలము ఆ కానాన్ను చూచేటానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చాడు. ప్రేమ ద్వారా దానికి ముందు అనేక మంది వేగులు వారు కూడా వీళ్ళు కానాన్ను వెళ్ళి చూచారు, ప్రవేశించారు, వెనక్కి వచ్చేసారు. ప్రియమైన బిడ్డలారా, ఈ రకంగా మొదటి గుంపులో ప్రియమారా మోషే కానాన్ను ప్రియమైన బిడ్డలారా కేవలం చూడగలిగాడు. అదే రీతిగా ప్రియమైన బిడ్డలారా, మనమందరము కూడా కానాన్లో ప్రవేశించి మరి కానాన్ను స్వదించుకోవడానికి మనమందరం కూడా పిలువబడి ఏర్పాటు చేయబడిన ప్రజలము. అయితే మోషే వలె ప్రియమైన బిడ్డలారా, మనము కూడా దేవుని వాక్యానికి ఏ రకంగా విలువ ఇవ్వాలో, ఆ రకంగా విలువ ఇవ్వకపోవడం బట్టి ఏ రకంగా ప్రభునందు విశ్వాసం ఉంచాలో, ఆ రీతిగా విశ్వాసం ఉంచకపోవడం బట్టి, అలాగే పరిస్థితుల ప్రభావాలకు లోబడి ప్రియులారా, మన నోటి ద్వారా లేదా మన శ్రేష్ఠుల ద్వారా కాని మాటలు మాట్లాడటం ద్వారా లేక కాని కార్యాలు చేయటం ద్వారా మనము కూడా ప్రియుల ఒకవేళ ఆ కానాన్ను స్వదించుకోకుండా పోయినట్టుగా మనం కూడా పరలోక రాజ్యాన్ని స్వదించుకోకుండా ఒకవేళ పోతామే ఉమ్మో అని ఎవరికి వారు కూడా ఈ యొక్క వాక్యము ద్వారా మనమందరం పరిశీలన చేసుకొని అవిదీలము కాక దేవుని మాటకు పరిపూర్ణముగా శ్రద్ధ వహించి దానికి లోబడి ఆ ప్రకారం నడుచుకొని పరలోక వారసులము లేక ఏ ఉన్నతమైన స్థానం కొరకు మనం పిలవబడ్డామో ఆ ఉన్నతమైన స్థానం కొరకు మనమందరం కూడా వెళ్ళాలన్నదే ప్రియమారా ఈ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. ప్రియమైన బిడ్డలారా, రెండో గుంపు గురించి మనం నేర్చుకున్నాం. ప్రియమైన బిడ్డలారా, ముఖ్యంగా రూబేనీయులు, గాదీయులు, మనషేయులు ప్రియమైన బిడ్డలారా మరి కానాన్లో ప్రవేశించారు, కానాన్లో యుద్ధం చేశారు, కానాను ప్రదేశమంతను చూచారు. ప్రియమారా కానీ వారు అక్కడే నివాసము చేసుకోలేదు లేక దాన్ని స్వదించుకొని అక్కడ ఉండడానికి వారు ఇష్టపడలేదు. కారణం ఏంటంటే వారు ముందుగానే కానానుకు యువతులు ఉన్నటువంటి యొక్క ప్రదేశాన్ని ఏం చేశారు, వాళ్ళు కోరుకున్నారు. ఎందుకు కోరుకున్నారు, దేవుడు కోరుకోమని చెప్పకపోయినప్పటికీ, మోషే నిర్ణయించకపోయినప్పటికీ, లేకుంటే వారు మరి పెద్దలు పంచి ఇవ్వకపోయినప్పటికీ ఆ యొక్క ప్రదేశాన్ని చూచిన వెంటనే వారంతట వారి సొంత నిర్ణయం తీసుకొని ప్రియమైన బిడ్డలారా మాకు మందలకిని మరి మాకు చక్కటి ప్రదేశం ఇది, మాకు అనుకూలమైన స్థలమని వారంతట వారు ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని బట్టి వారంతట వారే కానానును అంటే యోర్దానుకు అవతల ఉండే కానానుకు అనగా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసినటువంటి ప్రదేశాన్ని ప్రియమారా వారంతట వారే ఏం చేశారు, తిరస్కరించుకొని యోర్దాను యువతలే సెటిల్ అయిపోయారు.
అదే రీతిగా మరి మనము ప్రియం ద్వారా ఆ నిత్య రాజ్యము కొరకు ఉన్నతమైన స్థానము కొరకు ఆ నూతన యెరూషలేము అనే పట్టణము కొరకు మనందరం పిలువబడినప్పటికీ ఏర్పాటు చేయబడినప్పటికీ మనము కూడా పరిశుద్ధులతో పాటు ప్రియమైన బిడ్డలారా ఎంతో పోరాటం పోరాడినప్పటికీ విజయ మరి మనము ఆ యొక్క క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ఆనందాన్ని జయ ఆనందాన్ని ప్రియమైన బిడ్డలారా అనుభవించినప్పటికీ ప్రియం ద్వారా అనేక మంది తమ తమ సొంత ఆలోచనలు బట్టి సొంత నిర్ణయాలను బట్టి ప్రియులారా వారంతటి వారే పరలోకాన్ని సొంచుకోకుండా అంటే ఆ యొక్క కాన ఆ యొక్క నిత్య మహిమను లేదా ఉన్నతమైన స్థానాన్ని సొంచుకోకుండా ఎవరికి వారే వెనక్కి వచ్చేస్తూ ఉంటారు లేదా వెనక్కు అయిపోతూ ఉంటారు. వారు చూశారు కానీ ప్రవేశించారు కానీ దాన్ని ఏం చేయాలి స్వతించుకోవడానికి వాళ్ళకి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే వారు ఆల్రెడీ వారు నిర్ణయించుకున్నారు మా స్థానం ఇక్కడే. అనేక మంది ఎవరికి వారు కూడా ఇదో అనేక మంది దేవుడు ఎందుకు పిలిచాడో ఏ స్థానం కొరకు పిలిచాడో ఆ స్థానం ఎరిగి ఉండి కూడా మేము అక్కడికి వెళ్ళలేము మాకు అంతగా మాకు వద్దు మాకు ఇక్కడే అనుకూలంగా ఉంది ఈ స్థితే బాగుందని నామకార్థంగా లేకుంటే ప్రియ వారి వాళ్ళంతలో స్వయం నిర్ణయంలో నిర్ణయం తీసుకొని వారు పిలువబడిన పిలుపుకు ఏమవుతున్నారు వాళ్ళు అవిధేయులై ప్రేమ ద్వారా చేరవలసిన గమ్యస్థం చేరకుండా ముందుగానే వారు ఏమవుతున్నారు ఆగిపోతున్న పరిస్థితిగా ఉంది. ప్రేమ ద్వారా ఇది రెండో గుంపు ప్రజలను మనం చూస్తాం. ప్రేమ ద్వారా మూడో గుంపు ప్రజలు ప్రేమ ద్వారా పరలోకంలో క్షమించాలి కానానులో ప్రవేశించి కానాను స్వతించుకున్నటువంటి గుంపు ప్రేమ ద్వారా వారి గురించి మనం నేర్చుకోబోతున్నాం. ప్రేమ ద్వారా ఐగుప్తు నుంచి విమోచించబడి ప్రేమలారా మరి ఇజ్రాయెల్ జనాంగముతో పాటు ప్రయాణం ప్రారంభించిన ప్రజలు ప్రియులారా కానాను చూడటమే కాదు కానాన్లో ప్రవేశించి కానాను శోధించుకొని ఆ యొక్క ఫలములు ఆ సంతోషాన్ని ఆనందాన్ని అక్కడ ఉన్న ఆశీర్వాదాన్ని ప్రియులారా అనుభవించిన ప్రజల గురించి మనము ఈ దినం నేర్చుకునబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు? ఆ రక్తం ఇచ్చి ఆ కల్వారి శిలో మనకు రక్తం ఇచ్చి కొనుక్కున్నది ఎందుకంటే కేవలము ప్రియం ద్వారా పరలోకరాజ్యం చూడటం కొరకు కాదు, ప్రియం ద్వారా కేవలం పరలోకి ప్రవేశించడం కొరకు కాదు, అంటే కేవలం ప్రియమైన బిలారా పరలోకం సొంచుకోవడం కాదు, కానీ నిత్యమైనటువంటి ఆ యొక్క సియోనులో ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు ఉండడం కొరకు ఆయన సింహాసనం ఉండటం కొరకు ప్రభు మనల్ని పిలిచాడు. ఈ విషయం ఇంకేం చెప్తున్నారు ప్రియం ద్వారా? మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి ఇజ్రాయెల్ చెడ్డ సమాచారం చెప్పిరి. మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మీకు కనబడిన జనులు ఉన్నత దేహులు, అక్కడ నెపీలి సంబంధమైన అనాకు వంశపు నెపీలీలును చూచితిమి. మా దృష్టికి మేము మిడతలవలే ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. వీళ్ళంతా కూడా శరీర సంబంధమైన దృష్టితో చూస్తున్నారు ప్రియమైన బిడ్డ, గ్రహించండి. మనం ఎప్పుడు కూడా శరీర సంబంధంగా లోకరీతిగా మనం ఆలోచన చేసి చూసినట్లయితే ప్రేమ ద్వారా నీవు నేను మన జీవితంలో అనుభవించవలసినటువంటి జయాన్ని కానీ మనము జీవితంలో చేరవలసిన గమ్యస్థానము కానీ చేరలేము. కానాను యాత్ర విశ్వాసపు యాత్ర, పరలోకపు యాత్ర విశ్వాసపు యాత్ర. అందుకే అనేక చెప్పుకున్నట్టుగా ప్రియమైన బిడ్డలారా ఇక్కడ గ్రహించాలి ప్రియులారా క్రైస్తవ జీవితం అనేది విశ్వాసంతో ప్రారంభమవుతుంది, విశ్వాసంతో కొనసాగుతుంది, విశ్వాసంతోనే అంతమవుతుంది. విశ్వాసం లేకపోతే నీ జీవితం నీలో ఏమీ లేదు ప్రియమైన సహోదరి సహోదరు. అందుకే ప్రతి ఒక్క విశ్వాసిలో విశ్వాసం అవసరము, విశ్వాసులో విశ్వాసం అవసరము. విశ్వాసి అవిశ్వాసి గ్రహించండి, అవిశ్వాసి ఎప్పుడు కూడా కంటితో చూస్తాడు, కంటి ముందు కనబడే పరిస్థితులను గమనిస్తాడు, దాన్ని బట్టి తాను ప్రవర్తిస్తూ ఉంటాడు. కానీ ప్రియ సహోదరి సహోదర ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి కానాను ప్రయాణంలో కొనసాగుతున్న వ్యక్తి లేక పరలోకపు యాత్రలో ఉన్నటువంటి వ్యక్తి చూసేది
ఈ కంటితో కాదు. అందుకే అపోజన్ పౌలు అంటారు రెండవ కొరింథీయుల పత్రిక అనుకుంటారు ప్రియమైన పిల్లారా, ఇదం ఒకసారి రెండవ కొరింథీయుల పత్రిక, రెండవ కొరింథీయుల పత్రిక, కొరింథీయుల రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయము ప్రియం ద్వారా 17వ వాక్యం చదువుదాం. కొరింథీయుల రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము ప్రియంలో 17వ వాక్యం చదువుదాం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షయమై క్షణమాత్రముండు మా చులకన్ని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమా భారము కలగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అలా కొంచెం ముందుకు 16వ వచనం చదువుదాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అలాగే 5వ అధ్యాయము ప్రియమైన బిల్లారా, ఇదే దాంట్లో 5వ అధ్యాయము ప్రియమైన బిల్లారా ఒకసారి చదువుదాం. ప్రియమైన బిల్లారా 6వ వాక్యం చదువుదాం. వేలి చూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాము. ప్రీమియం ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. దృశ్యమైనవి చూడక, చాలాసార్లు మన కంటికి ఎదుగు ఉందో ఆ పరిస్థితులను చూస్తాం. చాలా విశ్వాసం కోల్పోవడానికి కారణం ఏంటంటే ప్రీమియం బిల్లారా, దేవుని వాక్యము కంటే ఎక్కువగా, దేవుని మాటల కంటే ఎక్కువగా మనం ఎవరివైపు చూస్తాము? బయట కనబడే పరిస్థితి చూస్తాం. మన ఒంటి పరిస్థితిని, ఇంటి పరిస్థితిని, లోక పరిస్థితి చూసి దాని ప్రకారం మనం ఏం చేస్తాం? ఆలోచన చేస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోడా, అలాగైతే ఏమవుతుందో తెలుసా? నిత్యముగా ఓడిపోతావు. ప్రియమారా, అదే దేవుని వాక్యముందు విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే అదృశ్యమైన దేవుని విశ్వాసం ద్వారా చూస్తున్న వ్యక్తివైతే దేవుడిచ్చిన వాగ్దానం మీద నమ్మకం కలిగిన వ్యక్తివైతే నువ్వేం చేస్తావు తెలుసా? ఆ వాక్యాన్ని బట్టి ఆలోచిస్తావు, ఆ వాక్యాన్ని బట్టి ఆలోచిస్తావు. ఆ వాక్యం శక్తిని, ఆ వాక్యం ఏం చెప్తుందో, ఉదాహరణకు భయపడకు నేను తోడుగా ఉంటానన్నటువంటి వాక్యం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేమైన బిల్లారా, సముద్రం మధ్యలో నడిచినప్పుడు అవి నిన్ను ముంచజాలవు, యాకోబు అగ్ని మధ్యలో వెళ్ళినప్పటికీ అగ్నిని కాల్చజాలదు అన్నటువంటి వాక్యం నీలో ఉన్నట్లయితే, నీళ్ళతో అగ్ని ఉన్నా అందులో గురించి అడుగులు వేస్తావు, సముద్రం ఎదుటిన్న అందులోకి అడుగులు వేస్తావు, ఏమాత్రం భయపడవు, కలవరపడవు. ప్రియమైన బిల్లారా, పేతురులాగా రా అనగానే ప్రియమారా సముద్రం మీద అడుగులు వేసి నడిచాడు. ఆడితిక ప్రియ సహోదరి సహోడా, నీవు ప్రభువుని కాదు ప్రభు మాటల మీద విశ్వాసం ఉన్న వ్యక్తి అయితే ఏం చేస్తావు? నువ్వు కూడా అలాగే అడుగులు ముందుకు వేస్తావు, కానీ భయపడవు. అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, వాళ్ళు నన్ను చూసి నవ్వుతారో, వీళ్ళు నన్ను చూసి నవ్వుతారని సిగ్గుపడవు. చూడు ఒకసారి పేతును చూడండి, 11 మంది దోణిలో ఉన్నప్పటికీ పేతురు మాత్రము లేచి నిలబడి ప్రభువా నీవైతే నేను కూడా సముద్రం నడవడానికి అనుమతి ఇవ్వమని ధైర్యంగా విశ్వాసం ఏం చేస్తా అడుగులు వేశాడు. ఆ తర్వాత సంగతి మనము సంబంధం లేదు, కానీ ప్రియమైన బిడ్డలారా ఒకరు పడిపోయినప్పటికీ కూడా మనం ప్రభు చూసినప్పుడు ఏం చేస్తాడు? ప్రభు మనం లేపి ఆ సముద్రం నడిపించగల శక్తి మంతుడు. అది మన విశ్వాసం. విశ్వాసం మన మీద కాదు, మన బలం మీద, శక్తి మీద కాదు. ఎవరి మీద విశ్వాసం? మనం నమ్ముకున్న సర్వశక్తి గల దేవుడి మీద. ఏ దేవుడైతే మనని పాపమని బానిసమని విడుదల చేసి నేను పరలోకం చేరుస్తానని ఆ పరలోకం గురించి వాగ్దానం మనకి ఇచ్చింటండుగా, ఆ వాగ్దానం చేసిన ప్రభు మీద నమ్మకం ఉంచి అడుగు ముందుకు వేయాలి. ఎందుకన్నాడు? మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు. హల్లెలూయా. మిమ్మల్ని పిలుచుతున్నవాడు నమ్మకమైన వాడు. మన పిలిచిన నమ్మకమైన విడిచిపెట్టేవాడు కాదు. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తుని ప్రియులారా విడుదల చేసిన వాడు నమ్మకమైన వాడు. అందుకని ఆయన నామని నిత్యం అక్కడ కారణానికి
ప్రవేశింపచేశాడు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అయితే వీళ్ళేం చేస్తున్నారు ప్రేమారా? భయపెట్టిస్తున్నారు. భయపు కలిగి చేసేటువంటి మాటలు చెప్తూ ఉంటున్నారు ప్రేమైన బిల్లారా. విశ్వాసం లేని మాటలు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమారా, ప్రేమారా, ఇలాంటి పరిస్థితి ఎప్పుడైతే ఈ యొక్క చెడ్డ సమాచారం చెప్పారో ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా బాధపడడం ప్రారంభించారు. ఏమని తెలుసా? 14, అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసాను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చి, మరి ఇజ్రాయెల్ అందరూ మోషే అహరోను పైన సనుగుకొనిరి. ప్రేమారా, ఈ 10 మంది వేగుల వారు ప్రేమారా, వారు లోకరీతిగా అవిశ్వాసులుగా ప్రేమారా ఏం చేశారు? వచ్చి చెడ్డ సమాచారం చెప్పారు. ఏది తెలుసా? వాళ్ళు బలవంతులు, వాళ్ళు శక్తిమంతులు, వాళ్ళ ముందు మేము విడతలాగా ఉన్నాము, మనం అక్కడికి వెళ్ళలేము. మన అనేక మంది హృదయాలు ఏంటి కలవరపరిచారు. కలవరపరిచి ఏమైంది? వెంటనే వీళ్ళ సనుగుడు గొనుగుడు కలిగి ప్రేమారా అందరూ కూడా మోషే విరుద్ధంగా, దేవునికి విరుద్ధంగా వారు ఏం చేశారు ప్రేమారా? లేవటం ప్రారంభించారు. అలాంటి సమయంలో మోషే అహరోను ఇద్దరు కూడా ఏం చేశారు? దేవుని సాగిలు పడ్డ మనం చూస్తాం. అలాంటి పరిస్థితులు ప్రేమారా, అలాంటి పరిస్థితి కనబడుతుంది. అప్పుడు ఇక్కడ ఒకే వ్యక్తిని మనం చూస్తాం ప్రేమారా. ఎవరు తెలుసా? ఈ యొక్క వేగులుగా వెళ్ళినటువంటి 12 మందిలో ప్రేమారా ఇద్దరు మాత్రము ఏం చేస్తున్నారు తెలుసా? 6వ వచనం చదువుదాం. 14:6 సంఖ్యాకాండము 14:6, అప్పుడు దేశంలో సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యోషువాయు ఎప్పుడే కుమారుడైన కాలేబు బట్టలు చింపుకొని రీ. వెంటనే వెళ్ళి ఇద్దరు బట్టలు చింపుకొని ఏం చేస్తారు సార్? ఇజ్రాయేల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశం మిక్కలి మంచిది. చూడండి ఏం సమాచారం చెప్తున్నారు ప్రియమేల. ఇద్దరు 10 మంది ఏమో అందరినీ బలహీనపరుస్తున్నారు, అందరి అవిశ్వాసంతో నింపి సనుక్కుని గొనుక్కొని దేవుని చేత పంపైనటువంటి మోషే అహరోనుకు వ్యతిరేకముగా వారు పోగైనప్పుడు ఆ వేగుల వారంతా ఇద్దరు మాత్రమే ఏం చేస్తున్నారు సార్? బట్టలు చింపుకున్నారు. బట్టలు దేనికి? అయ్యో ఈ ప్రజలు ఇంతగా అవిశ్వాసులు అయిపోయారే, అయ్యో ఇంతగా అవిశ్వాసం మాటలు మా తోటి సేవకులు చెప్తున్నారే, మా తోటి వచ్చినటువంటి యొక్క వేగులు వారు ఇంతగా విశ్వాసులను, ఇంతగా దేవుని ప్రజలు ఏం చేస్తున్నారు? అవిశ్వాసులుగా చేస్తున్నారని బట్టలు చింపుకొని ఏడుస్తూ ఉన్నారు. ఏడ్చేమన్నారు తెలుసా ప్రేమారా? మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము. ఏమన్నారు? మేము ఏ దేశమైతే దేవుడు అబ్రహాము ఇస్సాకులు యాకోబులకు వాగ్దానం చేశాడో దాన్ని చూచిన మేము నిజంగా ఆ యొక్క దేశం ఏంటి? మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన నెడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించే దేశము. దేవునికి మహిమ కలనాక లేమనొచ్చా ప్రేమారా? నిజంగా యెహోవా ఇక చక్కటి మాట రాయబడిన చూడండి, ఆ దేశము చాలా మంచి దేశము. అవును ప్రేమారా, దేవుడు వాగ్దానం చేసినది మనకి ఇచ్చేది అన్నీ కూడా మంచివే. పరలోకం ఎంత మంచి దేశము, పరలోకం ఎంత గొప్ప దేశము, ఎంత మహిమ గల దేశము. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క బాధలు, వేదనలు, ఆకలి, అన్యాయము, అక్రమము, అబద్ధము, మోసము ప్రియారా, ఈ యొక్క మరణము, రోగము, ఇవి ఏవి లేనటువంటి స్థలము ఒక్కటే ఒకటి, అది పరలోక రాజ్యము. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, మరణం లేదు, ఎండ దెబ్బ లేదు, వడదెబ్బ లేదు ప్రియమైన పిల్లారా. అంత గొప్ప దేశము పరలోక దేశము. రెండారు అది మంచి దేశము. అయితే యెహోవా మన యందు ఆనందించినడలా, దేవునికి మహిమ కలనాక ఎవరు ఆనందించాలంటండి? ఆ పరలోక రాజ్యంలో లేకుండా ఆ కానాల్లో ప్రవేశించాలంటే, లేదు దేవుడు మనల్ని ప్రవేశపెట్టాలంటే, ప్రవేశపెట్టేది ఎవరండి? దేవుడే ప్రవేశపెడతాడు. మనల్ని నడిపించే తీసుకుపోయేది ఎవరు? దేవుడండి. ఇక్కడ చూడండి ప్రజలను దేని వైపు తిప్పుతున్నారు.
అవును ఈ లోకంలో మనకు అనేక కష్టాలు శ్రమలు బాధలు వస్తాయి కానీ వీటన్నిటి నుంచి కూడా తప్పించి నడిపించగల శక్తిమంతుడు మన దేవుడు అందుకే ప్రియులారా యోహాను సువార్త చక్కటి మాట 16వ అధ్యాయంలో ఒక చక్కటి మాట రాయబడింది ప్రియమైన పిల్లారా తీయండి యోహాను సువార్త 16వ అధ్యాయము యోహాను సువార్త 16వ అధ్యాయము ప్రియమైన పిల్లారా చివరి భాగంలో చదువుదాం 16వ అధ్యాయము ప్రియమైన పిల్లారా నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు ప్రియ సహోదరి సోదరుడ యేసయ్య ఏమన్నాడు లోకం మీకు శ్రమ వస్తుంది అయితే ధైర్యం ఉండండి ఏం చేస్తాను నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను అంటున్నాడు ప్రియమైన సహోదరి సోదరుడ ఒక శ్రమ వస్తుంది భయపడద్దు నేను జయించాను లోకాన్ని మీరు కూడా ఏమవుతారు జయిస్తారు అంటున్నాడు నీకు మాకు నాకు మీకు ఏముంది సమాధానం కలిగి ఉంటుంది అంటున్నాడు అంటే దాని అర్థం ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నీకు నాకేం కావాలి అంటే దేవునికి మనకేం కలిగి ఉండాలి సమాధానం కలిగి ఉండాలి ఆ సమాధానం కలిగి ఉండాలంటే దేవుడు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచి విశ్వాసంతో ఏం చేయాలి అడుగులు ముందుకు వేసినప్పుడు ప్రభు సంతోషిస్తాడు హల్లెలూయా అంటున్నాడు యెహోవా మన యందు ఆనందించినలా ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును హల్లెలూయా దేవుడంట మన యందు ఆనందించాలంట మనం ఆనందించడం కాదు మనల్ని చూసి మన యందు ఎవరు ఆనందించాలి దేవుడు ఆనందించాలి అవును ప్రియమైన పిల్లారా ప్రభు ఒకప్పుడు నువ్వు పాపము చేత అపరాధము చేత చచ్చిన వాడకుంటా నిన్ను అలాగే రీతిగా లోకరీతిగా చూసినప్పుడు ప్రియమైన పిల్లారా అనేక త్రాగుల చేత రకరకాల సమస్యల చేత ఇరుకుల చేత రకరకాల బంధకాల చేత బంధిపడి నిన్ను ప్రభు ప్రేమించి ఏం చేశాడు నిన్ను కనికరించి ఈమె దయ చూపించి ఈ లోకంలో ఎవరు పట్టించుకోకపోయినా ప్రభు నిన్ను ఏం చేశాడు నీ పట్ల కృప చూపించి పాప శాప బంధకాల నుంచి విడుదల చేసి నిన్ను స్వతంత్రంగా చేసి నేను ఇప్పటివరకు ఏం చేశాడు నడిపించుకుంటూ వచ్చాడు అది ఇక్కడ ఒక విషయం గమనించండి మన ద్వారా నా ద్వారా నీ ద్వారా మన ద్వారా ప్రభు ఎంతగా సంతోషిస్తున్నాడు ఇప్పుడు ఇదనం మనం కోరుకుంటున్న ఏం చేస్తే ఇదనం అనేక విశ్వాసం కోరుకునేది అంటే ప్రియమారా మనము ఆనందించాలి ఎప్పుడు మన ఆనందాన్ని మన సంతోషాన్ని కోరుకుంటూ సాగుతూ ఉంటాం ఇక్కడ దేవుని వాక్యం చెప్పు తెలుసా ప్రియమైన బిల్లారా చదవండి ఒకసారి మళ్ళీ చదువుదాం ప్రియమారా 8వ వచనము సంఖ్యాకాండం 14:8 యెహోవా మన యందు ఆనందించిన యెడల ప్రియమైన సోదరు నీ యందు దేవుడు ఆనందిస్తున్నాడు లేదని ఒకసారి ఆలోచన ఇప్పటివరకు నీ ఆనందం గురించి నీ ఆలోచన ఆలోచించావేమో కానీ ఇక్కడ ఎవరిని వాగ్దాన దేశంలోకి ప్రవేశపెడతాడు తీసుకొని పోతాడంటే ఆయన మన యందు ఆనందించాలంట ప్రియ సహోరి సహోడ ఎప్పుడు ఆనందిస్తాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఏమిటో అసాధ్యం అని దేవుని వాక్యం చెప్తుంది అంటే మన మటం ఆయనకి ఇష్టలు కావాలి ఏం చేయాలి విశ్వాసం కలిగి ఉండాలని విశ్వాసం ఏంటిది అవును ప్రభు నా పట్ల కృప చూపించాడు నా పాపాలు క్షమించాడు విడుదల చేసి రక్షించాడు నన్ను నడిపిస్తూ వస్తున్నాడు నా ముందు ఏ పరిస్థితి ఉన్నా నా ముందు ఎంత పెద్ద కొండ ఉన్నా నా ఎదుటి ప్రజలు ఉన్నటువంటి ప్రజలు ఎంత గొప్పవారైనా మా శత్రువులు ఎంతటి వారైనా మా ప్రభు నాకు తోడై నడిపించగల శక్తివంతుడు ప్రేమ ద్వారా గొల్లియాతు గురించి దావీదు విన్నప్పుడు దావీదులో గొప్ప రోషం కలిగింది మంట కలిగింది ఆ సున్నతి లేని పిలిస్తుంది ఏం చేస్తున్నావు మమ్మల్ని దూషిస్తాడా వాణ్ణి చంపి ఇజ్రాయేల్లో దేవుడు ఉన్నాడని ఏం చేస్తాను సర్వలోకము తెలుసుకునేటట్టుగా చేస్తానని ప్రియులు ఏం చేస్తున్నాడు ఒక రోషముతో ప్రియులారా రగిలిపోతున్నాడు గొల్యాత్ ఎంత ఉన్నాడు దావీదు ఎంత ఉన్నాడు దావీదు బోల్డ్ అని రాయబడి ఉంది గొల్యాత్ ఏంటి 6 అడుగులు 6 మూరల 6 అంగుళ ప్రియమైన పిల్ల దేని బట్టి దావీదు యుద్ధానికి వెళ్ళాడు యుద్ధము యెహోవాదే
ఆయనను దేవుని బట్టి ప్రియమైనవారా, దేవుడిపై విశ్వాసము. అందుకే దేవుడు అతన్ని బట్టి ఆనందించి గొల్లి అతని చేతికి అప్పగించాడు. ప్రియమైన మిల్లారా, ఇక్కడ ఉండి ప్రజలు ఏం చేస్తున్నారండి? అక్కడి వారి నుంచి భయపడుతున్నారు. కారణం ఏంటి తెలుసా? వీళ్ళ దేవుని మీద విశ్వాసం లేదు. ప్రియమిల్లారా, దేవుని నమ్మకం వీరికి లేదు. కానీ ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచున్నారో వారిని బట్టి దేవుడే సంతోషిస్తాడు, వారి గొప్ప విజయాన్ని ఇస్తాడు. ప్రియమిల్లారా, అందుకే ఎవరైతే విశ్వాసం ఉందో వారిని బట్టి ఏం చేయాలి? దేవుడు సంతోషిస్తాడు. అందుకంటున్నాడు ప్రియమిల్లారా, యెహోవా మనల్ని ఆనందించినట్లా ఆయన నిత్యముగా ఏం చేస్తాడు? మనల్ని చేర్చి మనకిచ్చును. అది పాలు తేను ప్రవహించిన దేశమే. మెట్టుకు మీరు యెహోవా మీద ఏం చేయండి? తిరగబడకూడదు. మన విశ్వాసం కోల్పోవడమే దేవుని మీద తిరగబడటం. ప్రియమైన పిల్లారా, ఆ దేశ ప్రజలకు భయపడకూడదు. వారు మనకు ఆహారం అవుదురు, వారి నీడ వారి మీద తొలగిపోయిన యెహోవా మనకు తోడయుండును, వారికి భయపడకూడని ఆ సర్వ సమాజమును వారిని రాళ్లతో కొట్టి చంపాలనగా ప్రత్యక్ష గుడారములో యెహోవా మహిమ ఇజ్రాయెల్ అందరికి కనబడెను. హల్లెలూయా. ఈ రకంగా ప్రియమారా, కాలేబు యెహోషువాలు 10 మందితో కలవకుండా వీరు దేవుని మీద, దేవుని గురించి ఏం చెప్తున్నారు? మంచి సమాచారం ప్రకటిస్తున్నారు. ప్రియమారా, ఏమని చెప్తున్నారు సార్? ప్రియమారా, మంచి సమాచారం చెప్తున్నారు. ఇంకో మాట కూడా చెప్తున్నాడు ఇక్కడ కాలేబు. ప్రియమేమిలారా, 13వ అధ్యాయం 30వ వచనం చూసినట్టయితే, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి. కాలేబు ఏం చేస్తున్నాడు చూడండి, ఎలాంటి స్వభావం కలిగి ఉన్నారు, ఎలాంటి వారిని దేవుడు కానాన్లో ప్రవేశింపచేసి ఆ కానాన్ని సొంచుకున్నట్టు చేస్తాడంటే ప్రియమిలారా, కాలేబు లాంటి వ్యక్తులను. కాలేబు ఏం చేస్తున్నాడు ఇక్కడ బాగా గ్రహించండి. ప్రియమిత కాలేబు చూడండి, ప్రజలందరూ కలవరపడిపోతున్నారు, భయపడిపోతున్నారు. ప్రియమైన పిల్లారా, కలవరపడి భయపడిపోతుంటే కాలేబు ఒకడు ఏం చేస్తున్నాడు ప్రియమిలారా? జనం నిమ్మలి పరుస్తున్నాడు. ఏమని తెలుసా? మనం నిత్యముగా వెళుదాము, 10 మంది ఏమో వెళ్ళలేమంటున్నారు, 2 మాత్రం ఏం చేస్తున్నారు? నిత్యము కాలేబు ఇక్కడ కాలేబు ఒక్కడి గురించి రాయబడింది. ప్రియమిలారా, అంటే మనం నిత్యముగా వెళుదాము, దాన్ని స్వాధీనపరచుకుందము. విశ్వాసం చూడండి, వాళ్ళు ఎంత గొప్పవారు కావచ్చు, వాళ్ళ అనాయకులు కావచ్చు ప్రియమిలారా, వాళ్ళు ఎంత శూరులు కావచ్చు, వీరులు కావచ్చు, కానీ మనం ఏం చేయగలము? స్వాధీనపరచుకుందము. ఇదని విశ్వాసం అంటే. తర్వాత అన్నాడు, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలును. జయించడానికి మాకు శక్తి ఉందయ్యా? ఏ శక్తి? విశ్వాసపు శక్తి మాకుంది, శక్తి మా మీద కాదు. ప్రియమైన పిల్లారా, మాకు గ్రహించాలి శక్తి ఎవరి దగ్గర ఉంది? మన మధ్యలో ఉన్నటువంటి, మనతో ఉన్నటువంటి దేవునికి శక్తి ఉంది. ఆయన సర్వశక్తిమంతుడు. కాబట్టి మనకు జయించడం ఏముంది? శక్తి చాలును. ప్రియమైన పిల్లారా, ఆ తర్వాత ఇక్కడ ఇద్దరు కలిసి ప్రియమిలారా, ఇక్కడ ఏం బట్టలు చెప్పుకుని ఏం చేస్తున్నారు? మన యందు ఎవరు ఆనందించాలి? దేవుడు ఆనందించాలని మంచి సమాచారం చెప్పి ఇజ్రాయెల్ పిల్లలు ఏం చేస్తున్నాడు? నెమ్మది పరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ప్రియమైన పిల్లారా, ఇద్దరం కావలసింది సంఘంలో, క్రైస్తవ సమాజంలో కావలసింది. ప్రియమైన పిల్లారా, మంచి సమాచారం చెప్పేటువంటి వారు కావాలి. ఈ దినంలో అనేకమైన భిన్నమైన సువార్తలు ప్రకటించిన సమయంలో, భిన్నమైన సేవలు జరుగుతున్న సమయంలో ప్రియమైనలారా, మంచి సమాచారం చెప్పేటంటే వారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరలోకంలో ప్రజలు చేర్చేటువంటి యొక్క సువార్త, దేవుడు వాగ్దానం చేసినటువంటి, దేశానికి చేర్చేటువంటి మంచి వార్తలు చెప్పేటువంటి ప్రజలు, ప్రజలు నెమ్మదిపరిచి ధైర్యపరిచి మనందరం కూడా పరలోక రాజ్యం పిలువబడ్డ ప్రజలము, మనతో దేవుడు ఉన్నాడు, మనందరం కూడా ఏం చేద్దాం? మనకి జయము దొరుకుతుంది, నిత్యముగా మేము ఆ పరలోకానికి చేరుతాం, ఆ వాగ్దాన దేశం స్వదించుకుంటామని ప్రియమిలారా ధైర్యం చెప్పి బలపరిచి నడిపించేటువంటి ప్రియమిలారా, యెహోషువా కాలేబు లాంటి వారు కావాలి.
ప్రేమిడారా అందుకనే ప్రేమిడారా నా చెప్పి వారిని ఏం చేసి ధైర్యపరిచాడు కాబట్టి ప్రేమిడారా వారి గురించి దేవుడు గొప్ప వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం ప్రేమిడారా అందుకే ఇక్కడ ఉంటున్నాడు ప్రేమని బిల్లారా 14:25 వచనం చదువుదాం ప్రేమిడారా నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన యెహోవా చేత అతడు పోయిన దేశములో అతను ప్రవేశపెట్టెదను దేవునికి మహిమ కలుగునాక చూడండి వెంటనే వాగ్దానం పొందుకుంటున్నాడు ఏమని తెలుసా కాలేబు మంచి మనసుతో ప్రేమ ఏంటి మంచి మనసు మంచి సమాచారం చెప్పడమే మంచి మనసు ప్రజల్లో విశ్వాసం పెంచడమే మంచి మనసు ప్రజలకు దేవుడిచ్చిన వాగ్దానం గుర్తు చేసి ఆ వాగ్దానం సొంతించుకునేటట్టుగా చేయడమే మంచి మనసు అలాంటి మనసు ప్రేమదారిదనం దేవుని వాక్యం ఏంటన్న ప్రియ సహోదరి సోదరుడు నీలో కూడా ఉండాలని అలా ఉన్నట్లయితే నిత్యముగా నువ్వు కూడా ఆ పరలోకంలో ప్రవేశిస్తావు వాగ్దాన దేశాన్ని సొంతించుకుంటావని నువ్వు ప్రేమారా గ్రహించాలి నేను కానాన ప్రవేశించడానికి ఏంటండి ఇతరులు ఏముంది మంచి మనసు ఉంది ఏంటి మనసు ఈ లక్షణాలు ప్రేమారా సంఖ్యకాండము ప్రేమారా 13:30 ప్రేమ తర్వాత 14:4 ప్రేమారు ఉన్నటువంటి యొక్క గుణ లక్షణాలు ప్రేమారా 8వ వచనంలో గుణ లక్షణాలు దాన్ని మంచి మనసు కలిగి ఉన్నాడు కాబట్టి ఏం చేశాడు కానాన్లో నిత్యముగా ప్రవేశపెడతానని దేవుడు ఏం చేశాడు వాగ్దానము చేసినట్టుగా మనము చూస్తుంటున్నాం ప్రియమైన బిల్లారా తర్వాత ఇంకా చదువుదాం ప్రియమైన బిల్లారా ఇంకొక మనసు ప్రేమారా ఈ రకంగా కాలేబు ఏం చేశాడు ప్రేమారా మంచి మనసు నడుచుకుంటున్నాడు కాబట్టి ఇది నేను ప్రవేశపెడతానని దేవుడు వాగ్దానం చేస్తాను అన్నట్టుగానే ప్రియమైన బిల్లారా ద్వితీయ కాండము చదువుదాం ప్రేమిల్లారా ఇది 1:36 ద్వితీయ కాండము 1:36 చదువుదాం 1వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండములు 1:36 ఎప్పుడే కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన గనుక అతడు దానిని చూచును అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికి అతని సంతానమునకు ఇచ్చదనని ప్రమాణము చేశాను దేవుని మహిమ కలన ప్రేమ దేవుడు ఏమని తెలుసా కేవలం చూడతావు కాదు అందులో ప్రవేశిస్తావు అందులో అడుగుపెట్టిన ప్రతి స్థలము కాలేబుకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడండి కారణం ఏంటి ఆయన నిండు మనస్సుతో ప్రభును అనుసరించాడు మంచి మనస్సుతో అనుసరించాడు ప్రియమైన బిల్లారా అందుకని వారు అంతను సంచుకోగలిగాడు అందుకని నువ్వు కూడా వాగ్దాన దేశాన్ని సంచుకోవాలంటే ఏం చేయాలి నిండు మనస్సు కావాలి మంచి మనస్సుతో ప్రభుని సేవించడం నేర్చుకోవాలి ప్రియమైన సహోదరే సహోదర ఇదను కానాన్లో ప్రవేశించి సంచుకోగలిగినటువంటి వారు ఒక లక్షణాలు ఏంటిదంటే ప్రియం వారు కాలేబులాగా ఏం కాలేదు మంచి మనసు నిండు మనసు అది ఏం చేయాలి అనుసరించాలి అదే కాకుండా ప్రియమైన బిల్లారా ప్రియమారా బాగా చదువుకుందాం ప్రియమారా ఒకసారి చూద్దాం యెహోషువ గ్రంథము ప్రియమైన బిల్లారా 14:10 చదువుదాం 14:16 ప్రియమారా యెహోషువ గ్రంథము 14:14 యెహోషువ గ్రంథము 14 ప్రియమైన బిల్లారా 10 చదువుకుందాం యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాటలు సెలవిచ్చినప్పటి నుండి ఇజ్రాయేలు అరణ్యంలో నడిచిన ఈ 45 ఆయనను సజీవునిగా కాపాడి ఉన్నాడు ఇదిగో నేనిప్పుడు 85 వాడను మోషే నన్ను పంపినాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము యుద్ధము చేయుటకు కానీ వచ్చుటకు పోవుటకు కానీ నాకెప్పటి ఎట్టు బలమున్నది కాబట్టి ఆ దేశమును ఆ దినం క్షమించాలి కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశం నాకు దయచేయము అనాలికులు ప్రాకారముల గొప్ప పట్టణము అక్కడ ఉన్న సంగతి ఆ దినం నీకు వినబడెను
యెహోవా నాకు తోడై ఉండిన యెడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీన పరచుకొందును. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, 40 సంవత్సరాలు అయిపోయింది ఇజ్రాయెల్ ప్రజలు కానానుకు ప్రవేశించి యుద్ధం చేస్తూ ఒక్కొక్క దాన్ని స్వాధీనపరచుకుంటూ వెళుతున్న సమయంలో ప్రేమలారా ఒకదాని కాలేబు వచ్చాడు. ఎవరైతే యెహోషువ దగ్గరికి అంటున్నాడు, యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇజ్రాయెల్ అరణ్యం నడిచిన ఈ 45 ఏండ్లు ఆయనను సజీవునిగా దేవుడు కాపాడాడు. హల్లెలూయా. ప్రేమలారా, మనకు అక్కడ చదివినట్టుగా సంఖ్యాకాండంలో ప్రేమైన పిల్లారా, ఎప్పుడు ఇజ్రాయెల్ అందరూ కూడా తిరుగుబాటు చేశారు, మేము తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోతామన్నారు. అప్పుడు ప్రభు ఏమని చెలవించాడు తెలుసా, ఎవరైతే ఐగుప్తు నుంచి బయలుదేరారో అందులో 20 సంవత్సరాల పైబడిన వారు ఎవరు కూడా ఏం చేయాలి, కానాన్లో ప్రవేశించే అనుమతి ఇవ్వను. ఈ 12 వేగుల వారు 40 రోజులు తిరిగారు కాబట్టి ఆ 40 రోజులు బదులుగా 40 సంవత్సరాలు ఈ అరణ్యంలో ఇక్కడే తిప్పుతారు. వీళ్ళందరూ చనిపోయేంత వరకు కూడా నేను వీళ్ళని తిప్పుతానని చెప్పి ప్రేమలారా వీళ్ళు ఒక్కడు కూడా కానంలో ప్రవేశించలేరని చెప్పి దేవుడు అన్నదినం చెప్పాడు. కేవలం యెహోషువ తప్ప అందరూ కూడా ఏమవుతారు, ఇక్కడే అరణ్యంలో రాలిపోతారని దేవుడు చెప్పినట్టుగానే అందరూ రాలిపోయారు. అందులో కేవలము ప్రేమలారా కాలేబు యెహోషువలు ఇద్దరు మాత్రం మిగిలి ఉన్నారు. అందుకే కాలేబు అంటున్నాడు, దేవుడు సెలవిచ్చినట్టుగా నన్ను ఇప్పటివరకు ఏం చేశాడు, ఈ 40 సంవత్సరాలు కాపాడాడు. ఇప్పుడు నా వయసు ఎంత, 85 సంవత్సరాలు. కానీ దేవుడు కాపాడమే కాదు, అప్పుడు నాకు ఎంత బలం ఉండేనో ఇప్పుడు నాకు అంతే బలం ఉన్నది. కాబట్టి నాకేం చేయాలి, కొండ ప్రదేశం ఇవ్వు, ఎందుకంటే దేవుడు నాకు వాగ్దానం చేశాడు మోషే ద్వారా, దాన్ని స్వాధీనపరచుకుంటాను. ప్రియ సోదరి సోదరులు, 85 సంవత్సరాల వ్యక్తి ఏమన్నా, నాకు అప్పుడు ఎంత బలం ఉండేనో ఇప్పుడు కూడా అంతే బలం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది బలము, అక్కడ యెహోషువ అన్నాడు కదండి, అక్కడ కాలేబు యెహోషువ ఏమన్నా, యెహోవా మన యందు ఆనందించినడలా. అది చూడు మహా చోట రాయబడింది ప్రేమలారా, యెహోవ యందు ఆనందించడం వల్ల ఏముంది ప్రేమలారా, యెహోవా మనం ఆనందిస్తే ఏమవుతుంది, మనకు బలము దొరుకుతుంది. దేవునికి అనుకూలంగా దేవునికి ఇష్టంగా నడుచుకుంటే మనకేం దొరుకుతుంది, బలము దొరుకుతుంది. బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన సోదరి సోదరా. ఇక్కడ మోషేకి ప్రియములారా అంత ధైర్యము అంత బలము అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, కాలేబుకి. కాలేబుకి ఎక్కడి నుంచి వచ్చింది శక్తి ప్రియములారా, విశ్వాసపు శక్తి. ఐగుప్తు నుంచి బయలుదేరిన దినం మొదలుకొని కానాను చేరేంత వరకు కూడా కాలేబు ఏం చేస్తున్న, విశ్వాసంతో నింపబడిన వాడుకున్నాడు, విశ్వాసంతో అడుగులు వేస్తున్న వాడై ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు ఏ రీతికి నడిపించాలని కోరుకున్నాడు, ఆయనకి ఇష్టమైన రీతిగా నడుస్తున్నాడు. అంతేకాని ప్రియమైన పిల్లారా అందరితో పాటు ఈ నడవటం లేదు, అనేక అది లేదు ఇది లేదని సనుకుతూ గొనుకుతూ అనుక్షణం తిరుగుబాటు చేస్తూ జీవించినటువంటి ప్రజలందరూ కూడా అరణ్యంలో రాలిపోయారు. కానీ ప్రయాణానికి ఏదైతే అవసరమో దానిని ప్రభు ఇస్తూ ఉన్నాడే. ప్రేమారా కానానుకు చేరడానికి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఏది అవసరమో దాన్ని మాత్రం ఇస్తున్నాడే. ఎవరైతే దాని విశ్వాసం ఉంచి అందులో తృప్తితో అడుగులు వేశారో వారు మాత్రం ప్రయాణం కొనసాగించారు, వాళ్ళు మాత్రం కానాను ప్రవేశించగలిగారు, కానాను స్వదించుకోగలిగారు. ప్రియమైన బిడ్డారా దేవుడిచ్చినటువంటి మన్నాతో తృప్తి పొందారు, దేవుడిచ్చినటువంటి నీళ్ళతో తృప్తి పొందారు, దేవుడు అది వారికి ఏమి ఇచ్చాడో దాన్ని తొడుక్కున్నారు. ప్రియమారా అన్ని రీతిలో ఏం చేశాడు, విశ్వాసంతో అడుగులు వేస్తున్నాడు. అనేక మంది అరణ్యంలో రాలిపోయారు, ఎందుకో తెలుసా, వాడు దేవుడిచ్చినట్టు ఆహారం పట్ల తృప్తి పొందలేదు, మాంసం కావాలి అది కావాలి ఇది కావాలని కోరుకున్నాడు. ఐగుప్తులో తిన్న కాకరకాయలు కీరకాయలు అవి ఇవి మాకు గుర్తుకొస్తాయి అన్నారు. ఇక అనేక రకాలుగా ఏం చేశారు ప్రియమైన పిల్లారా, దేవుడు
వారిని ఎలా నడిపించాలనుకున్నాడో, ఏ రీతిగా నడిస్తే కానానికి ప్రవేశించగలరో శోధించగలరో ఆ రీతిగా ప్రభు నడిపిస్తూ ఉంటే, ఆ నడిపి విరోధముగా వాళ్ళు ఏం చేస్తారు, అనుకుని కొనుక్కొని అరణ్యంలో రాలిపోయారు. కానీ యెహోషువా కాలేబుల మీద ఆ రీతిగా వారు ఏం చేయాలి, నడవలేదు. కానీ ప్రభు ఏది ఇస్తే అది తింటూ, ఏది ఇస్తే ధరించుకుంటూ, ఏది ఇస్తే దాన్ని తాగుతూ విశ్వాసం అడుగులు వేస్తున్నారు. కాబట్టి వారికి బలము తగ్గిపోలేదు. విశ్వాస బలము ప్రియమైన బిడ్డలారా, దేవునికి ఇష్టకరంగా నడుచుకుంటున్నారు. నీవు నేను కూడా ప్రియమారా కానాలను శోధించుకోవాలంటే, అనగా మనము శోధించుకోవాల్సింది ఏంటి తెలుసా, పరలోక రాజ్యము. నేను శోధించుకుంటే ఏం చేయాలి, ప్రభు మనల్ని ఈ లోకములో ఎలా నడిపిస్తున్నా అలాగ నడవాలి. ఆయనది విశ్వాసం ఉంచి ప్రియమారా ఆయన నడిపించిన విధముగా నడిపించబడాలి. మనం ఏ స్థితిలో మనం దేవుడు ఉంచినా, మనకి ఏది ఇచ్చినా, మనకు కావచ్చు మన పిల్లలకు కావచ్చు ఏది ఇచ్చినా దాంతో తృప్తి పొంది వారి వైపు వీరి వైపు చూడకుండా నీ మట్టుకు నీ జీవితాన్ని ప్రత్యేకపరచుకొని నీ పిలుపుని జ్ఞాపకం పెట్టుకొని నీ గమ్యాన్ని నువ్వు చేరవలసిన గురిని నీ మనసులో పెట్టుకొని ప్రేమైన బిళ్ళారా నీ అడుగు ముందుకు వేసినట్లయితే ప్రేమారా నీ సొంత శక్తి మీద సొంత బలం మీద కాకుండా ప్రేమారా ప్రభు మీద నీలో నివసిన పరిశుద్ధాత్మ నడిపింపులో నడిచినట్లయితే విశ్వాసంతో ముందుకు సాగినట్లయితే నిత్యముగా నువ్వు చేరవలసిన గమ్యస్థానము దేవుడు చేర్చి నువ్వు దేన్ని శోధించుకోగలగడానికి దేన్ని శోధించుకోవడానికి ప్రభు నేను పిలిచాడో దాన్ని శోధించుకొని జీవించి ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఆ వాగ్దాన దేశపు యొక్క ఆశీర్వాదాన్ని ఏం చేయగలవు, అనుభవించగలవు ప్రియమైన బిడ్డలారా, అనుభవించి ఆనందించగలవు. ఆ రీతిగా మనం కూడా జీవించి ప్రేమ ద్వారా ఆ కానాను శోధించుకోవాలి. వచ్చి మూడో గుంపు ప్రేమ ద్వారా కానాను శోధించుకున్న గుంపు, అందులో యెహోషువా ఉన్నాడు, కాలేబు ఉన్నాడు, తర్వాత 20 సంవత్సరాల ఐగుప్తుని బయలుదేరి నా వారిలో 20 సంవత్సరాలు తక్కువ భయపడి ఎవరైతే ఉండనో వారిని దేవుడు చేర్చాడు. ప్రేమ ద్వారా కొంతమంది జయజను అనుభవించి తిరిగి యోర్దన్ అవతలకు వెళ్ళిపోయారు. మోషే అయితే కేవలం ప్రియమిల్లారా ఆ యొక్క వాగ్దానం చూచాడు. కాబట్టి మొట్టమొదటి గుంపు వాగ్దానమును దేశాలు చూచిన గుంపు, రెండో గుంపు ప్రవేశించే దాన్ని అనుభవించి తిరిగి వెళ్ళిపోయిన గుంపు, మూడోది కాలేబులాగా ఎవరైతే నిండు మనసుతో మంచి మనసుతో ప్రియమిల్లారా విశ్వాసముతో ప్రభువు సంతోషపెట్టారో వారు ఏం చేశారు, ప్రియమిల్లారా కానాన్లో ప్రవేశించడమే కాదు స్వాధీనపరచుకొని జీవించగలిగారు. ప్రేమ ద్వారా మరి అలాగే మనమందరం కూడా కానం సోల్చుకునే వారముగా కాలేబులే నిండు మనసుతో విశ్వాసముతో అందరితో పాటు ఏకిపించకుండా ప్రభు చిత్తంలో ప్రభు వాక్యంలో ప్రభు ఎందు విశ్వాసంతో విశ్వాస సంబంధమైనటువంటి మనసు కలిగి విశ్వాసం ముందుకు సాగడానికి మనం అప్పగించుకుందాం. అటు కృపలో భద్రపరిచి మనల్ని కూడా ప్రభు మనం చేరవలసిన గమ్యస్థానం చేర్చి మన యందు ప్రభు ఆనందించినట్లుగా మనం నడిపించాలని ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ దినమున ప్రభు కానాన్లో శోధించుకున్నటువంటి గుంపు గురించి అందులో కాలేబును మా ముందు పెట్టావు. కాలేబు ఏ రీతిగా అయితే ప్రభు చెడు సమాచారము చెప్పకుండా ఇతరులు బలహీనపరచకుండా బలపరిచి విశ్వాసముతో ప్రభు ముందుకు సాగాడు. ఆర్థిక నిండు మనసుతో మంచి మనసు ముందుకు సాగి మేము కూడా కానాన్ని ప్రవేశించి కానాన్ని జయించి సంచుకునే వారంగా చేసి నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా మా యందు మీకు సంతోషం కలిగినట్లుగా మమ్మల్ని అందరూ నడిపించాలని, ఈ వాక్యం పెట్టిన ప్రతి బిడ్డను దీవించి ఆశని బలపరిచి నడిపించమని, ప్రతి ఒక్క న్యాసం సమర్పిస్తాం కానీ తప్పుడు మీరే పొందమని, ప్రతి ఒక్క న్యాసంకు సమర్పిస్తాం. యేసు నామములో ఉపాసనం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాలేబుకు తోడై ఉండి కానాన్ను సంచుకునేటట్టు చేసిన దేవుడు మన యందు ఆయన ఆనందించి మనల్ని కూడా ఆ నిత్య రాజ్యములో చేర్చేంత వరకు మనకు తోడై ఉండి నడిపించను గాక. ఆమేన్, ఆమేన్. పిల్లలు మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. తిరిగి దేవుని వాక్యంతో
మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు తోడయుండి నడిపించును గాక. ఆమేన్.